నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీలో 30,274 కిలోమీటర్ల రహదారులకు మరమ్మతులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 5 ఏళ్లలో పూర్తి చేయాలని, కలవర్టులు కానీ డ్రైనేజీలు కానీ వీటన్నిటి కోసం 861 కోట్ల రూపాయలను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్లో 30,274 కిలోమీటర్ల మేర రహదారులకు మరమ్మతు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక అయితే రూపొందించింది. రాష్ట్రంలో మొత్తం 47,439.41 కిలోమీటర్లు ఆర్ఎన్బి రహదారులు ఉన్నాయి. ఇందులో 30,274 కిలోమీటర్ల రోడ్డును ఒకే ఏడాదిలో నిర్వహణ కింద బాగు చేయాలని నిశ్చయించడం కొంత సంతోషించదగ్గ విషయం. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, అదేవిధంగా 5 ఏళ్ల తర్వాత తనకు చేతి నిండా పందొరుగుతుందని ఆర్ఎన్బి వర్గాలు కూడా చెప్తున్నాయి. రోడ్డు మరమ్మతుల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 861 కోట్ల రూపాయలను అయితే కేటాయించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో రోడ్ల నిర్మాణాలు అనేవి పెద్దగా చేయలేదు. దీంతో ఆర్ఎన్బి శాఖకు పెద్ద పని లేకుండా కూడా పోయింది. గుంతలు పూడ్చేటువంటి పనులు కూడా తూతూ మంత్రంగా చేసి రాష్ట్రంలో రోడ్లన్నింటిని కూడా గుంతలమయంగా మార్చినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఆర్ఎన్బి మాన్యువల్ ప్రకారం ప్రతి ఏటా 8,000 కిలోమీటర్ల రహదారుల నిర్వహణ మరమ్మతుల పనులు చేపట్టాలి. ఇందుకోసం 1,000 నుంచి 1,500 కోట్ల ఖర్చు చేయాలి. అయితే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ పాలసీలో అమల్లో ఉంది. 2014-2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ విధానాన్ని అమలు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం చొరవ వల్లే 6,500 కోట్ల విలువైనటువంటి ఎన్డీబి రహదారులు ప్రాజెక్టుకి ఏపీకి వచ్చినటువంటి సగ విషయం తెలిసిందే. సరిగ్గా ఆ ప్రాజెక్టు ఒప్పందాలు జరిగేటువంటి సమయానికి జగన్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ దీంతో ఈ యొక్క ప్రాజెక్టులకు ఆర్ఎన్బి అధికారులు కొంత నిర్లక్ష్యం చేసి వదిలేశారని చెప్పొచ్చు. టెండర్లను మరియు ఈ యొక్క అసమ్మధిలను తమకు అనుకూలంగా ఉన్న కట్టుబెట్టడంలో ముందున్నటువంటి గత సర్కారు పనులు మాత్రం చేయలేకపోయింది. 5 ఏళ్ల వ్యవధిలో 40,000 కిలోమీటర్లు నిర్వహణ చేయాల్సి ఉండగా, కానీ కేవలం 3,000 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు మరమ్మతులు చేశారు. అది కూడా ప్రజల నుంచి పెట్రోలు డీజిల్పై వసూలు చేసి ఆ పన్ను ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద తాకట్టు పెట్టి 2,000 కోట్లు రుణం తీసుకుంది. వాటితోటి రిపేర్లు అయితే చేయించడం అయితే జరిగింది. ఆ పనులు కూడా సజావుగా పూర్తి చేయలేదు. తెచ్చిన రుణంలో 450 కోట్లు ఇతర పనులకు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మరమ్మతు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదు. పనులు చేసినా బిల్లులు ఇవ్వలేదంటూ చాలామంది కాంట్రాక్టర్లు హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రహదారుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ప్రజలే స్వచ్ఛందంగా రాకపోకల కోసం తమ ప్రాంతాల్లో రహదారిపై గుంతలు పై మట్టి పోసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొన్న చోట్ల అయితే రోడ్లపై చిన్నపాటి చెరువు కుంటలు స్థాయికి యొక్క గోతులు ఏర్పడేటువంటి దుస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏపీ రహదారులు పరమ అధ్వాన్నంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం అయితే చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రహదారుల నిర్వహణ గాలికి వదిలేసిందని, దీంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని, రోడ్డుపై గుంతల బదులు గుంతల్లో ఎక్కడ గుంతుందా ఎక్కడ రోడ్డు ఉందా అనేటువంటి విషయం ఎతుక్కునేలా పరిస్థితి తయారైందనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రోడ్లంటేనే కొంత దారుణంగా చెడ్డ పేరు వచ్చినటువంటి సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం 30,274 కిలోమీటర్ల మేర ఈ రోడ్లకు మరమ్మతులు చేయాలని నిర్ణయించడం అయితే జరిగింది. ఈ రోడ్లన్నీ కూడా ఒక పాత వైభవం తీసుకొచ్చి వాటిని రిపేర్ చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ఈ గుంతల రహిత రహదారుల మిషన్ అయితే ప్రారంభించింది. దీంట్లో భాగంగానే ఈ యొక్క రాష్ట్రంలో గత 2 కేటగిరీల్లో 20,274 కిలోమీటర్లపై ఈ గుంతలు వచ్చేసి సంక్రాంతి నాటికి పూడ్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షాలు వరదల వల్ల దెబ్బతిన్నటువంటి 10,000 కిలోమీటర్ల రోడ్లను కూడా ఈ నిర్వహణ జాబితాలో మరమ్మతులు చేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మొత్తం 30,274 కిలోమీటర్ల రోడ్ను బాగు చేస్తామని, రోడ్లు బాగు చేసి కొన్ని నిధులు ఇచ్చేందుకు సీఎం
మరియు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా ఈ రోడ్లన్నింటినీ మరమ్మతులు చేసి గుంతలు లేని రోడ్లను గతుకులు లేని రోడ్లను వీటన్నింటినీ మరమ్మతుల కోసం కూడా 861 కోట్ల రూపాయలు వినియోగించబోతున్నట్లు ఆర్ఎన్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు గతుకులు లేని రోడ్లను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక అనేది రూపొందించి ఆ దిశగా అడుగులు వేస్తుంది. అది ఫ్రెండ్స్ రాష్ట్రంలో 861 కోట్లతో ఈ యొక్క గుంతలు లేని రోడ్లను తయారు చేయబోతున్నటువంటి ప్రభుత్వం ఆ యొక్క విషయాలను గురించి వివరించాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.